हाई अंडी नेनु विजया वर्मासनी ना चैनल वॉइस ऑफ विजया की मी अंदर की स्वागत 10/22 शनिवार षष्ठी श्री महालक्ष्मी देवी गुलाबी रंगु चीर चक्कर पोंगलि क्षीरान्नं नैवेद्यालु ये अम्म मन दग्गर उंटे अन्नी शक्तुलु लौकिक पारलौकिक शक्तुलु मन शक्तुलुगा मारतायो आ शक्तुलकु प्रतीकये महालक्ष्मी प्रकृतिलो कनिपिंचे कनिपिंचनी शक्तुलन्निटिकी संकेतं ఈ నవరాత్రుల సందర్భంలో ఆ శక్తులకు ప్రతీకమైన మహాలక్ష్మిని సేవించి అందరం సర్వ సంపదలను పొందుద్దాం, ఆనందిద్దాం. ఇప్పుడైతే చక్కెర పొంగలి ప్రసాదం ఎలా చేయాలో చూసేద్దామా. దీనికోసం నేను అరకప్పు బియ్యం తీసుకున్నాను. అది కుక్కర్లో వేసి వేయించుకుంటున్నాను. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటున్నాను. వేగిన తర్వాత గిన్నెలోకి తీసేసుకుని అదే కుక్కర్లో 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఇది కూడా దోరగా వేయించుకుని దోరగా మంచి వాసన వచ్చే వరకు పెసరపప్పు కూడా వేయించుకుని దీన్ని కూడా ఇందాక బియ్యం తీసుకుని గిన్నెలో తీసుకుని రెండు కలిపి 2-3 సార్లు కడిగి మళ్ళీ అదే కుక్కర్లో వేసేసి బియ్యం పెసరపప్పు కలిపి 1/4 కప్పు అయినాయి కదా తీసుకున్నవి, దానికి 1.5 అంటే సగం పాలు సగం నీళ్లు 1.5 కప్పు అయ్యేలాగా పోసేసుకుని డబల్ అనమాట 1/4కి డబల్ 1.5 వేసేసి 1/4 నీళ్లు 2 పాలు మిక్స్ 50-50 వేసేసి కుక్కర్ మూత పెట్టేసి వండేసుకోవాలి. 2-3 విజిల్స్ రానిచ్చి కొద్దిసేపు సిమ్లో కూడా పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీస్తే ఇలా ఉంటుంది. మరీ బిరుసుగా ఉంటే కొద్దిగా మళ్ళీ పాలు కానీ నీళ్ళు కానీ పోసుకొని ఇంకొంతసేపు ఉడికించుకోండి. ఇలా ఉంది నాకైతే పలుకు ఉడకాలన్నమాట బియ్యం. ఇలా సరిగ్గా ఉంది, సరైన పాళ్ళలో ఉంది. ఇప్పుడు దీనిలో మనం బియ్యం ఎంత తీసుకుందామో అంత పంచదార, అంటే 1/4 కప్పు బియ్యం తీసుకున్నాం కదా 1/4 కప్పు పంచదార, అట్లాగే 1/4 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా 1/4 కప్పు బెల్లం. చాలామంది పంచదార ఒకటే వేస్తారు కానీ బెల్లం కూడా వేస్తే ఆ టేస్ట్ వేరుగా ఇంకా బాగుంటుంది టేస్ట్. అందుకని అలా వేసుకుని అప్పుడప్పుడు అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. ఈ బెల్లం పంచదార కరిగి దానిలో కూడా ఈ అన్నం పెసరపప్పు ఉడికిన అన్నం పెసరపప్పు ఆ బెల్లం పంచదారలో బాగా కలిసి దానిలో ఇప్పుడు కొద్దిగా 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేయండి. ఈ నేతిలో కూడా ఇదంతా వేగినట్టుగా వేగి చాలా టేస్టీగా మంచి సువాసన వస్తూ ఉంటుంది. మళ్ళీ మధ్యలో మళ్ళీ కొంతసేపు తిప్పిన తర్వాత కొద్దిగా ఎగిరిన తర్వాత పంచదార బెల్లం కరిగి కొద్దిగా ఎగురుతున్నప్పుడు మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. అలాగే ఇలాచీ పౌడర్ కొట్టి ఉంచుకున్న ఇలాచీ పౌడర్ వేయండి. చివరిలో కొద్దిగా పచ్చకర్పూరం వేయండి. దీనికి ఇది ఈ చక్కెర పొంగలికి పచ్చకర్పూరం మంచి సువాసన వస్తుంది. అది లేకుండా చేసుకుంటే బాగోదు, చాలా కొద్దిగా వేయండి. ఎక్కువ వేస్తే మళ్ళీ చిరిచేది వస్తుంది. ఇప్పుడు మీరు ప్రసాదం తీసుకునే బౌల్లోకి స్టవ్ ఆఫ్ చేసేసి ప్రసాదం తీసుకునే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీనిలో జీడిపప్పు బాదం చీలికలు ఇంకా కిస్మిస్ కావాలంటే వేసుకోండి. ఇది ఎండు కొబ్బరిని కొంచెం నేతిలో వేయించి అది కూడా వేస్తే గుల్లగా వచ్చి చాలా బాగుంటుంది ఆ టేస్ట్ కూడా. అది కూడా ఎండు కొబ్బరి కూడా కంపల్సరీ వేస్తారనమాట. ఇదండి చక్కటి చక్కెర పొంగలి మహాలక్ష్మి అమ్మవారి కోసం రెడీ అయిపోయింది ప్రసాదం. మీరు కూడా ట్రై చేస్తారు కదా. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. మరి చివరిదాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. బై.